गटके तिन्नामो गंजे तागेमो अनी माट वरस कंटुंटाओ पेद तिंडी अनी चप्पटानिकि वाड़े उपमानमदी निजानिकदी गरीबु तिंडी कादु निकार्सैन तिंडी निंडैन तिंडी गंभीरमैन तिंडी श्रीमंतुल तिंडी इंका चेप्पालंटे चिरुधान्यालकु मिंचिन पौष्टिकाहारं ई भूमंडलं मीदने लेदु अंदुके ओकप्पटि पच्चजुन्नल गट्क मल्ली रारम्मनि पिलुस्तोंदी ఆనాటి రాగి జావ తిరిగి కళ్ళ ముందు కదలాడుతోంది కనుమరుగైన సామపాసం మళ్ళీ సాహూ అంటోంది మచ్చుకైన కనిపించని సజ్జ మలీదలు మెర్రి మెర్రి చూస్తున్నాయి ఈ తరానికి తెలియని నూనె పూలలు నున్నగా కవ్విస్తున్నాయి ప్రాభవం కోల్పోయిన చిరుధాన్యాలు చిరునవ్వులు రువ్వుతున్నాయి సన్న బియ్యం బాస్మతి రైస్ తినటమే స్టేటస్ అనుకునే రోజులు పోతున్నాయి దంపుడు బియ్యం ఎంత రేటున్నా సరే కొంటున్నారు రాగి అంబలి తాగటానికి క్యూ కడుతున్నారు ఎండాకాలం సామ బియ్యం తింటే చలువ అని జనానికి అర్థమైంది చలికాలం కొర్రబువ్వ తినాలని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది పజ్జన్న రొట్టె కొర్రబియ్యం తింటే షుగర్ బీపీ కంట్రోల్ అవుతుందని అవేర్నెస్ వచ్చింది శ్రీమంతుల ఇళ్ళలోనూ పాత పంటల అన్నం దొరుకుతోంది తెల్లబువ్వ తింటేనే ఆరోగ్యం ఐశ్వర్యం అనుకునే వాళ్ళ మైండ్ సెట్ మారుతోంది పజ్జన్న రొట్టెలు తొగరి పప్పు వేసుకుని తినే అదృష్టం కోసం వెంపర్లాడుతున్నారు పత్తి పండిస్తేనే గిట్టుబాటు అవుతుంది మిర్చి వేస్తేనే అనుకున్న ధర వస్తుంది అనుకునే రోజులు పోతున్నాయి చిరుధాన్యాల సాగులోనూ లైఫ్ బిందాస్ అనుకుంటున్నారు పురుగుమందుల జోలికి పోవటం లేదు మేకల గొర్రెల పెంటనే ఎరువులుగా వాడుతున్నారు పాతాళానికి బోర్లేసే తంటాలు పడటం లేదు వాన నీటినే ఒడిసిపట్టి అద్భుతమైన పంటలు పండిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జరాసంగం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ రైతును కదిలించినా చిరుధాన్యాల మీద పీహెచ్డీ స్టూడెంట్ కి సరిపోయేంత మెటీరియల్ చెప్తాడు నల్లవడ్ల బియ్యం ఎందుకు తినాలో పోచయ్య అనే రైతు చెబుతుంటే ఇంతకాలం మనం తిన్న చెత్తేంటో తెలుస్తుంది జొన్నలంటే మనకు ఎరుకైంది మహా అయితే రెండు మూడు రకాలు కానీ అందులోనూ 10 రకాల వెరైటీలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతాం మొక్కజొన్న పచ్చజొన్న ఎర్రజొన్న తెల్లజొన్న తెల్లమల్లెజొన్న రికపచ్చలజొన్న గుండుసైజొన్న తోకజొన్న ఎర్రసైజొన్న పేలాలజొన్న ఇలా 10 రకాల జొన్నలు ఉంటాయి ఈ తరం కోడళ్ళకి అవిసలు ఎలా ఉంటాయో తెలియదు ఆ మాటకొస్తే వరి నాటు ఎలా వేయాలో కూడా అర్థం కాదు మలీద ముద్దల పేర్లు చెప్తే నోరెళ్ళబెడతారు అందుకే అక్కడ ప్రతి ఊళ్ళో ప్రతి తండాలో ఒక కోడళ్ళ సంఘం ఉంటుంది అంటే అత్తలు కోడళ్ళకు పాతతరం వ్యవసాయ పద్ధతులను ఆహారపు అలవాట్లను నేర్పిస్తారు ఒక రకమైన వారసత్వ మార్పిడి జరుగుతుందక్కడ అస్తిత్వం పొల్లుపోవటం లేదు శతాబ్దాల పాటు ఉనికి అలాగే ఉంది కడుమరుగవుతున్న చిరుధాన్యాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 20 ఏళ్ల సంకల్పం ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తోంది ధ్వంసమైన జీవ వైవిధ్యం ఊపిరిపోసుకుంది పురుగుమందుల వ్యవసాయం సంప్రదాయ బాట పట్టింది చిరుధాన్యాల సాగుపై వారు గ్రామ గ్రామాన తిరిగి చైతన్యం తెస్తారు ఏటా సంక్రాంతి నాడు పాత పంటల జాతర ఏర్పాటు చేస్తారు దేశ విదేశాల నుండి అతిథులు వచ్చి పాత పంటల జాతరలో పాల్గొంటారు సుమారు 30 రకాల సంప్రదాయ చిరుధాన్యాలు కచ్చుర బండ్ల మీద సందడి చేస్తాయి వాణిజ్య పంటలు అవసరమే కానీ తినే పంటలు కూడా కావాలి ఆ విషయంలో రైతుకి అవగాహన తేవటంలో సొసైటీ విజయం సాధిస్తోంది కమర్షియల్ క్రాప్ కి ఏమాత్రం తగ్గకుండా చిరుధాన్యాలతో ఎంత లాభాలను పొందొచ్చో ఊరూరు తిరిగి రైతులకు చెబుతుంటారు మైక్ పట్టుకుని ఉపన్యాసం దంచితే రైతులెవరూ వినరు అందుకే ప్రతి పంట మీద ఒక పాట శృతి చేసుకుంటుంది
ప్రతి ధాన్యం మీద చెక్క భజన అలరిస్తుంది. రైతులకు ఏ రూపంలో చెబితే అర్థమవుతుందో ఆ రూపాన్ని ఎంచుకున్నారు. ఇలాంటి కళారూపాల ప్రచారం ఫలితంగా జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు గణనీయంగా పెరిగింది. వానాకాలం యాసంగి పంటలన్నీ చిరుధాన్యాలే. అందుకోసం ప్రత్యేకంగా విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. జహీరాబాద్, కోహిర్, జరాసంగం, రాయ్కోడ్, న్యాల్కల్, బొగ్దంపల్లి మండలాల్లోని సుమారు 70 గ్రామాల్లో విత్తన బ్యాంకులున్నాయి. అవన్నీ మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఈ విత్తనాల ద్వారా సుమారు 15,000 ఎకరాలకు పైగా సాగవుతోంది. ఒక్కో రైతు 10కి పైగా పంటలను పండిస్తున్నాడు. పాత పంటలను ఎలా పండించాలో చెప్పటమే కాదు, చిరుధాన్యాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతి ఏటా పాత